Vishnu Puranam, Vishnu Puranam, Vishnu Puranam. Jeeva Jnanam Brahma Jnanam Osage Shri Vishnu Puranam. నేను మాతను, భూమాతను. సత్యమేమిటంటే విధి విరాత ఎవ్వరికీ అర్థం కాదు. శ్రీరామచంద్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుని వెంట జనకపురి వెళతారని, అక్కడ జనకమహారాజు పుత్రిక ఆదిశక్తి అవతారమైన జానకిని వరిస్తాడని ఎవరికి తెలుసు? సుఖదుఃఖాల పరిభాష చాలా విచిత్రమైనది. ఒకరి సుఖం ఇంకొకరి దుఃఖానికి కారణం కాగలదు. జనకుని పుత్రికల వియోగం అయోధ్యకి సుఖదాయకమే అయినా జనకుని మాత్రం అది దుఃఖదాయకమే. మరి కుమార్తెల వియోగం ఏ తల్లిదండ్రులు సహించగలరు? మహారాజా, తెలుసో తెలియకో నా పుత్రికలు తప్పు చేస్తే వారిని క్షమించండి. రాజా, నేను జనకపురం నుంచి నలుగురు కోడళ్ళని కాదు, నలుగురు కూతుళ్ళని తీసుకెడుతున్నాను. మరో విషయం, నేనే కాదు మొత్తం అయోధ్య వీరిని ఆప్యాయంగా చూసుకుంటుంది. ఒక దూత అయోధ్య నరేశుని వార్త తీసుకొచ్చారు. వారిని పంపించు. చిత్తం. మహారాణికి జయము. ఏం సందేశం తెచ్చారు? మహారాజులు ఈ పత్రం పంపించారు.
మంచి సమాచారం. త్వరగా చెప్పక్క, నాకు చాలా ఆతృతగా ఉంది. మహారాజులు రాశారు, వారు జనకపురం నుంచి ఒక కొడలి కాదు నలుగురు చేస్తున్నట్ట. నలుగురా? నలుగురా? అవును, అంతా మిథిలేశుని దయా. జానకి రామునితో, ఆమె చెల్లెళ్ళు ఊర్మిళ్ళతో, లక్ష్మణునికి, శత్రుఘ్నునికి శృతికీతితో, అలాగే నా భరతునికి మాండవితో వివాహమైంది. ఇప్పుడు మన రాజసౌధంలో నాలుగు ఆణిముత్యాలు చేరాయి. ఇది నిజమేనా? నా భరతునికి వివాహం అయిపోయిందా? అవును మందరా, జనక మహారాజు తన పుత్రిక మాండవిని భరతుని చేతిలో పెట్టారు. దేవుడా, నీకు నీకు శతకోటి ప్రణామాలు. మందరా, నీకు తెలియదు నాకెంత సంతోషంగా ఉందో. నేడు మందరా నేడు ఆమెంత ఆనందంగా ఉంది. ఇంకా వాళ్ళ అయోధ్యకు రావడమే తర్వాయి. ఆ సీతారాముల జంటని చూడటానికి మనసు ఉఫు నూరుతోంది. వెళ్ళండమ్మా, కొత్త జీవితం ప్రారంభించటానికి సిద్ధమవ్వండి. ఆడపిల్లలు ఉడుతూనే పరాయి వారైపోతారు. తల్లిదండ్రులు ఎవరితో పెళ్లి చేస్తే జీవితాంతం వారికే అర్పితమైపోతారు. అత్తవారింటిని మీ ఇల్లుగా భావించండమ్మా. జనకరాజు రాణి సునైనా హసుల పలికెను వీడ్కోలు పొంగెను దుఃఖము నదీ ప్రవాహమై దుఃఖం సంవేదనమై పారను దుఃఖం సంవేదనమై పారను ఆకాశంలో వెలిగే తారా అచంచల సీత విచలితమయ్యను అచంచల సీత విచలితమయ్యను అత్తారింటికి పయనం కామా నీ పదస్పర్శకి వికసించే కమలాలు అత్తామామలి పురాణాలకి వారు సమానం వేద పురాణాలకి వారు సమానం
హృదయంతో జనకుని మణిదీపాలు బాల్యం గడిపిన ప్రాంగణం వదిలేను ఆఖరి సారిక అడుగుతున్నానమ్మా తప్పులు ఒప్పులుగా మన్నించమ్మా తప్పులు ఒప్పులుగా మన్నించమ్మా మంధరా, జనకపురి అదృష్టం నా రాముణ్ణి పెళ్లికొడుకుగా సీతని పెళ్లికూతురుగా చూడగలిగింది. నేనక్కడ ఉండి ఉంటే ఎంత బాగుండేదో. ఇక ఆపమ్మా, ఇప్పుడు సహించడం నా వల్ల కాదు. అనునిత్యము రామనామం జపిస్తూ నీకు అలసట రాదా? వచ్చేది సతీ సమేతంగా రాముడి కాదుగా, నా ప్రాణమైన భారతుడు కూడా వెంట వస్తున్నాడు. ఇప్పటి నుంచి కేవలం మాండవి గురించి ఆలోచించాలి. మంతరా, ఎందుకో తెలీదు, రాముడి గురించి మాట్లాడడం నీకు అస్సలు ఇష్టం ఉండదు. సరే, ఇక వెళ్తామా మనం? కొత్త కోడలికి స్వాగతం పలకాలిగా, నడు. మరీ అమాయకురాలివి, ప్రేమావేశంలో పడి అన్నీ మర్చిపోతున్నావు. కౌశల్య పట్టపురాణి అని సంప్రదాయాల ప్రకారం కోడలకు స్వాగతం పలికే అధికారం కేవలం తనదే అని, నీది కాదని. అక్క, నువ్వు అయోధ్య రాజ్యానికి పట్టపురాణివి, కొత్త కోడలికి స్వాగతం నువ్వే చేయాలక్క. కాదు కైకే, ఈనాడు అందరూ సమానమే. మన ముగ్గురం పట్టుప్రాణులమే, మనమంతా కలిసి వాళ్ళకి హారతిద్దాం. దశరథ మహారాజుకి, 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 దశరథ మహారాజుకి. వీరు మీ కొత్త కోడళ్ళు జనకనందిని సీత, తను మాండ్వి, తను ఊర్మిళ, తనేమో శృతికీర్తి.
తెలుసా మంధర, ఈ నగలన్నీ నా కోసం దేవలోకం నుంచి వచ్చాయి. దేవలోకం నుంచా? అవును, మహారాజులతో నా వివాహమైనప్పుడు దేవేంద్రుడు కూడా ఆ వివాహానికి వచ్చారు. ఎందుకంటే దశరథ మహారాజులు దేవాసురుల సంగ్రామంలో అసురుల్ని పరాజితులు చేశారు. దేవేంద్రుడు ఈ ఆభరణాలన్నీ దేవతల తరపున బహుమతిగా అందించారు. మన కొత్త కోడలికి ఈ నగలు చాలా బాగుంటాయి. మంధర, నేను నిశ్చయించుకున్నాను, ఈ ఆభరణాలన్నీ నా కోడలు సీతకి బహుకరించాలని. మతేమైనా చెల్లించిందా? ఏ, నువ్వు రాముడు మాయలో పడి భరతుణ్ణి అస్తమాను నిర్లక్ష్యం చేస్తున్నావు. ఏ, తను నీ పుత్రుడే, కానీ మాండవి నీ కోడలు కాదా? తను పరాయిదైపోయిందా? తను స్వయంగా నీ కోడలే. నేను మాండవికి జరిగే ఈ అన్యాయాన్ని ఏమాత్రం సహించలేను. లేదు, ఈ నగల్ని సీతకివ్వను. వీటిపైన మన కోడలు మాండవికి అధికారం ఉంది. ఆలోచించు, ఆలోచించు. అసలు నువ్వు చేస్తున్నదేంటి? రాముడిపై ప్రేమ నీలో ఆలోచన శక్తిని కూడా అంతం చేసేసింది. నువ్వేం చెప్పినా సరే మంధర, ఈ నగల్ని మాత్రం నా కోడలు సీతకే ఇస్తాను నేను. తనకే అందాన్నిస్తాయి. ఒకవేళ మాండవి బాధపడితే మరి? అలా ఎప్పటికీ జరగదు. తను ఎంతైనా సీతకి చెల్లెలేగా. మహారాణి కౌసల్య, మహారాణి సుమిత్ర, నేను తోబుట్టూలం కాదు, అయినా అలాగే మెసులుకుంటున్నావు. సీత, ఊర్మిళ, శృతికీర్తి ఇంకా మాండవి చెల్లెళ్ళేగా, వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. మంధరా, నువ్వు మూర్ఖంగా ప్రవర్తించకు. ఏంటి, నేను మూర్ఖురాలనా? పిచ్చిదానా, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నది నువ్వు. వాగ్దానం చేయి, ఈ చూడామణిని నీ నుంచి ఎప్పుడూ దూరం చేయరని. మీకు వచనమిస్తున్నాను మాత, ఈ చూడామణి ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది. అమ్మా మాండవి, నేను నీకు ఇస్తున్న ఈ ఆభూషణాలు అంత శ్రేష్టమైనవి కావు. మీరు నాపై చూపిస్తున్న ఈ ప్రేమానురాగాలే ఓ కోడలికి అత్యుత్తమ ఆభరణాలు. మా సీతకి మాకు ఆదర్శం. పెళ్లికి ముందుగానే తన వద్ద ఉన్న నగలన్నీ మా ముగ్గురికి పంచేసింది. అవి మాకు సరిపోతాయి, ఇంకా ఆభరణాలు అవసరమేముంది? చాలా సంతోషంగా ఉందమ్మా, నేను నేను నమ్ముతున్నాను. ఈ కుటుంబం ఐకమత్యం ఎన్నటికీ విడిపోదు. నువ్వు చెప్పిందే భవిష్యత్తులోనూ అక్షర సత్యం అనిపించుకుంటుంది.
ఇంతకుముందు రాజభవనంలో మేం ముగ్గురమే కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం అందరం కలిసే ఉంటాం. బుద్ధికి ఏమైందో తెలీదు. ఎన్నో రకాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను, కానీ రామనామ జపమే తప్ప తనకి మరో పని తెలియదు. రామనామ పరమార్థము మానవాళికి మంగళప్రదము, మతిలేని మందర అజ్ఞాని పరిణామం తనకి ఊహాతీతం. మనసున కల్మషం ఉన్నచో మల్లెలు కూడా నలుపేగా, రామనా కలుగునుగా జ్ఞానోదయం. నిరతము కీర్తించుగాథ ఈ పురాణ పుణ్యగాథ, నిత్యము వినిపించుగాథ విష్ణు పురాణ.